హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్లాస్ కలర్స్ యూజ్ చేస్తున్నాం. దానికోసం 3D అవుట్లైన్, గ్లాస్ కలర్స్, సీజర్స్, టేప్ అండ్ ఓహెచ్పి షీట్. అండ్ నేను ఒక డ్రాయింగ్ తీసుకున్నాను, దాన్ని నేను ఓహెచ్పి షీట్ మీద చేస్తాను. లెట్స్ గో. స్టెప్ 1, ఒక డ్రాయింగ్ తీసుకున్నాను, దాని ఓహెచ్పి షీట్ మీద రెండు ఈక్వల్ లెంత్ చూసుకొని దాన్ని ఫస్ట్ టేప్ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వల్ లెంత్ చూసుకుందాం. టేప్ తీసుకున్న, కట్ ఇట్. ఎస్, డన్. ఇప్పుడు నేను ఒక సర్ఫేస్ మీద పెట్టినా, డన్, గుడ్. ఇప్పుడు అది పడని కూడా పడదు, ఎంత ట్రై చేసినా పడదు. టేప్ యూస్ చేసుకున్నాం కాబట్టి 3D అవుట్లైన్తో చేస్తున్నా. అది చేస్తే రాదు, ఎందుకంటే ఫస్ట్ మనం కొంచెం ట్రై చేసి ఒక దగ్గర ట్రై చేసి వస్తుంది. అట్లా చెయ్యొద్దు మనం, అసలు కొంచెం సేపు అయిన తర్వాత చేస్తే వస్తుంది. అది మనం కొన్ని పిన్నీస్ పెడితే అట్లయితే వస్తుంది. 3, 2, 1, గో. మనకి ఇప్పుడు నేను ఒక క్లాత్ హ్యాండీగా పెట్టుకున్నా. ఇట్లా కూడా చేయొద్దు, ఒత్తి పెట్టి చేయొద్దు. ప్లస్ క్లాత్కి ఎప్పుడు ఇచ్చినా యూజ్ చేయాలి, అట్లయితే నీ మీద ఏం పడదు. ఇప్పుడు స్లోగా చేస్తే వస్తుంది. కానీ నాకు ఇక్కడ ఏమైందంటే, నేను పిన్నీస్ కొంచెం లోపలికి పెడితే వచ్చేది, కానీ నాకు రాలేదు కాబట్టి నేను పిన్నీస్ పెట్టుకొని తీస్తా. లెట్స్ గో. చూసినారా, కొంచెం వస్తుంది. అదే ప్రాబ్లం అవుతుంది ఎవ్రీ టైం. ఇప్పుడు వచ్చింది, సన్నగా వచ్చింది. కానీ నేను మొత్తం కంప్లీట్ చేసి చూపెడతా. లెట్స్ గో. ఇది మొత్తం నేను కంప్లీట్ చేసా. ఇట్ జస్ట్ 30 మినిట్స్ టు కంప్లీట్. ఏమో ఇప్పుడు నాకు అది వస్తలేదు. డ్రై చేద్దాం 24 అవర్స్కి. దాని తర్వాత నేను గ్లాస్ కలర్స్తో కూడా ఒకటి చేసి చూపిస్తా. బాయ్. దట్స్ ఆల్ ఫర్ పార్ట్ 1. ఇది అయిపోయిందని చూడక నెక్స్ట్ది ఉంది, వెయిట్ చేయండి. బాయ్ బాయ్. ఏ అయిపోయింది అనుకున్నా, ఇంకా అయిపోలే, మర్చిపోయాన్నా. ఇంకా గ్లాస్ కలర్స్ అన్నీ ఫిల్ చేయాలి, ఇంకా చాలా పని ఉన్నా. నేను ఈ వీడియో ఒకటి సపరేట్గా, అది సపరేట్గా వేస్తున్నాను. మర్చిపోకండి, నెక్స్ట్ వీడియో కూడా చూడండి. బాయ్.